భగత్ వర్మ ఒక మంచి ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు అన్న, సిఎస్కే లాంటి ఒక సక్సెస్ఫుల్ టీంకి ఎన్నుకోబడ్డాడు అన్న కూడా భగత్ వర్మ విజయం వెనుక వాళ్ళ అమ్మగారి సహకారం, ఆవిడ యొక్క శ్రమ చాలా ఉంది. సో కాబట్టి భగత్ వర్మ కాకుండా అసలు మొత్తం మీద ఒక క్రీడాకారుణ్ణి తయారు చేయాలి అంటే కనుక తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ రకమైనటువంటి కష్టాలని త్యాగాల్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది ఉమాదేవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. భగత్ ఈరోజు ఇలా ఉన్నాడు అంటే డెఫినెట్గా చిన్నప్పటి నుంచి భగత్ వెనక మీరు ఉండి నడిపించినటువంటిది. సో కాబట్టి మీరు ఆ రకమైనటువంటిది, ఏ రకమైనటువంటి కష్టాన్ని పడి భగత్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు? భగత్ క్రికెట్ 4 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాడండి. అప్పుడు అప్పుడు కూడా నేను వర్కింగ్, ఇప్పుడు కూడా నేను వర్కింగ్. సో నా టైమింగ్స్ 9 to 6 జాబ్ నాది. సో తనని తీసుకెళ్ళాలి అంటే నేను మార్నింగ్ 3 o'clock లేచేదాన్ని. మేము కుకట్పల్లిలో ఉండేవాళ్ళం అండి, హౌసింగ్ బోర్డులో. తనని సికింద్రాబాద్ తీసుకురావాలి అంటే మేము ఫస్ట్ బస్సు క్యాచ్ చేయాలి 5 o'clock. ఆ బస్ క్యాచ్ చేసి తీసుకొచ్చేదాన్ని, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి తను స్కూల్ బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. నా ఆఫీస్ బంజారా హిల్స్లో ఉండేది. సో సికింద్రాబాద్ నుంచి కుకట్పల్లి వెళ్ళి తనని స్కూల్ బస్ ఎక్కించి, తనని మళ్ళీ రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించి నేను మళ్ళీ బంజారా హిల్స్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో ఆల్మోస్ట్ రౌండ్ ది క్లాక్ మీ వర్క్ ఉండేది? అవునండి. సో అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ భగత్ తోటి ఆ ఇంటరాక్షన్ అది కూడా? మళ్ళీ సాయంత్రం కూడా నేను తనని చిన్నప్పటి నుంచి తనకి యాక్టివిటీస్ ఇష్టం. యాక్చువల్లీ నేను సాయంత్రం 6 నేను ఆఫీస్ అయిపోతే 7 వచ్చేదాన్ని. తర్వాత దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్లేదాన్ని ఫిట్నెస్ కో, అంటే ఫిట్నెస్ అని కాదు తనకి ఒక రిలాక్సేషన్ కోసం అని చెప్పి తీసుకెళ్లేదాన్ని. యాక్చువల్లీ అప్పుడు తనకి నేను ఎంత ఎఫర్ట్ చేసే స్టేజ్లో కూడా లేను. తనకి ఒకే డ్రెస్ ఉండేది క్రికెట్ కూడా, వచ్చిన తర్వాత అది ఉతికి ఆరేస్తే నెక్స్ట్ డేకి వేసుకుని, అంటే చిన్నపిల్లలు ఎక్కువ దొల్లేస్తారు కదా, అది అంత అలాగా స్టార్ట్ అయింది ఆ జర్నీ. సో ఆ టైంలో మీరు నిజంగా మీరు ఫైనాన్షియల్గా కూడా అంత ఇది లేదు, ఎఫర్ట్ చేసేటువంటిది లేదన్నారు. సో కాబట్టి ఒక వర్కింగ్ ఉమెన్గా ఉంటూ పిల్లగాడినంత ఇది తీసుకున్నారు. సో అట్లాంటి టైంలో కొంచెం భగత్ ఇది వచ్చినా కూడా తర్వాత అతనికి ఫిజికల్గా, అంటే ఈ మీరు అన్నట్టు మోకాళ్ళు ఆపరేషన్ అది అయింది, కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ సమస్యలు కూడా వచ్చినాయి. సో అప్పుడు మీరు ఏ రకమైనటువంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? యాక్చువల్లీ ఊహించలేదండి అది. ఆడ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత వరల్డ్ కప్ ఉండింది, ఆ వరల్డ్ కప్లో ఉంటాడేమో తను అని ఒక హోప్ ఉండింది. తను సడన్గా ఇంజూరీ అయితే అది నేను, అది నాకు అంటే నేను తను ఎదురుగుండా బయటపడలేదు కానీ లోపల నాకు చాలా, ఎందుకంటే అన్ని వెళ్ళిపోయినటువంటి ఈ టైంలో అయ్యింది అని అనుకున్నాను. ఇంకా తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏది చేసినా మంచిగా చేస్తావు, ఇప్పటిదాకా కూడా మంచిగా చేసావు అని చెప్పి ఆయనతో చెప్పాను. కానీ ఆడ ఎదురుగుండా ఎప్పుడు నేను బయటపడలేదు. తనకు మాత్రం చెప్పాను, ఏదొచ్చినా నీ మంచి కోసమే వస్తుంది, దీని నుంచి ఇంకా నేర్చుకోగలుగుతావు నువ్వు, దీని నుంచి ఇంకెంత కష్టపడాలో నేర్చుకుంది, కానీ దీంతో క్రికెట్ అయిపోలేదు, నీ ఏజ్ చాలా చిన్నది కాబట్టి నువ్వు ఓవర్కమ్ అవ్వగలుగుతావు, నేనున్నాను నీకు అని వాడికి ఎప్పుడు చెప్పేదాన్ని. మేకింగ్ ఆఫ్ ఏ క్రికెట్ క్రికెటర్, అంటే ఒక పిల్లగాడిని ఒక క్రికెటర్గా, ప్రొఫెషనల్ క్రికెటర్గా చేయాలి, క్రికెటర్గా తయారు చేయాలి అంటే కనుక ఒక తల్లి ఏ రకమైనటువంటి స్ట్రగుల్స్ పడుతుంది, మీరు ఏ రకమైనటువంటి దాన్ని ఫేస్ చేశారు? డిఫరెంట్ స్టేజెస్ అంటర్ 14 నుంచి 16, 19 అది, ఆ తర్వాత మీరు క్యాంపులు మార్చారు, కోచింగ్ క్యాంప్స్, అది కోచింగ్ క్యాంపులు ఎక్కువ ఏం మారలేదండి. తను చిన్నప్పటి నుంచి ఇక్బాల్ చూసుకున్నాడు, తన్ని ఇక్బాల్ దగ్గరే ఉన్నాడు. తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో తన్ని ఆండ్రూస్లో వేసాం మేము. అంటే 3 ఇయర్స్ నేను అక్కడి నుంచి వచ్చాను కుకట్పల్లి నుంచి, ఇంకా అంతా నేను రాలేకపోతున్నానని తనే ఇక్కడ స్కూల్లో వేస్తే లీగ్స్ అయ్యి ఆడతాడు, ఇది కాదు ఇంకా ఫ్యూచర్ ఇక్కడ ఉంటుంది, మీరు ఇక్కడ షిఫ్ట్ అవ్వండి అని తనే సజెస్ట్ చేశాడు. తో నేను సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యాను. అయిన తర్వాత తన ఆండ్రూస్లో వేసిన తర్వాత జాన్ సార్, సెయింట్ జాన్స్లో సెయింట్ జాన్స్లో జాయిన్ చేశాను. ఆండ్రూస్ అంతా కొంచెం ఆండ్రూస్లో క్రికెట్ కల్చర్ అది ఎక్కువ,
తర్వాత వాడికి ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో వాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మ్యాచ్ ఆడితే వాళ్ళు వచ్చి అడిగారు యాక్చువల్లీ భగత్కి ఫీజు లేకుండా మేము తీసుకుంటాము హెచ్పిఎస్ తన హెచ్పిఎస్కి వస్తే అని నేను భగత్ని అడిగితే అన్నాడు తను ఎంత అంటే ఓపెన్ హార్టెడో నాకు అప్పుడు అర్థమైంది తను అన్నాడు నాకేమీ లేనప్పుడు ఆండ్రూస్ నన్ను సపోర్ట్ చేసింది నేనేంటి ప్లేయర్ని అయిన తర్వాత వేరే స్కూల్ అడిగిందని నేను మారను అన్నాడు సో వాడు ఎంత జెన్యూనో నాకు అప్పుడు తెలిసింది సో నాకు పేరు వచ్చిన తర్వాత ఎవరైనా పిలుస్తారు నాకు లేనప్పుడు కూడా నాకు ఆ స్కూల్ సపోర్ట్ చేసింది సో నేను స్కూల్ మారను అని చెప్పి లాయల్టీ అనేటువంటిది అప్పటి నుంచే ఉంది ఆడి దగ్గర భగత్ మమ్మీ నీ కోసం చాలా ఇది అంటే మార్నింగ్ 3 o'clock లేచి నిన్ను క్యాంప్కి తీసుకెళ్ళి వచ్చి ఆ తర్వాత సో అంత ఎంత కష్టపడ్డారనేది నీకు తెలుసు ప్రత్యక్షంగా చూసినటువంటి వాడివి సో మమ్మీ కోసం నేను ఇది చెయ్యాలి అనేటువంటిది ఎప్పుడైనా నీకు నువ్వు అనుకున్నావా అంటే ఎర్లీ స్టేజెస్లో అంత అనిపి అంటే నాకు అంత మెచ్యూరిటీ అప్పుడు అంత లేదు కానీ ఇదే పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకునేవాడిని బట్ ఇప్పుడు నేను రికాల్ చేసుకుంటే మమ్మీ కోసం ఆడాలి తనంత సాక్రిఫైసెస్ నాకు చేశారు ఎలా అంటే ఎఫర్ట్ చేయలేదని మమ్మీ చెప్తారు బట్ నాకు ఎప్పుడు నా లగ్జరీ నాకు ఎప్పుడు తక్కువ చేసుకోకుండా చూశారు మమ్మీ నాకు ఇది అవసరం అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి అది తీసుకుని వచ్చేవారు సో అన్ని సాక్రిఫైసెస్కి నేను ఒకసారి అక్కడ ఇంటర్నేషనల్ మమ్మీ ఆబ్వియస్లీ నా డ్రీమ్ అది మా దాని మమ్మీకి బట్ నాకన్నా హ్యాపీ మమ్మీ ఉంటారు సో మమ్మీని నేను సెటిల్ చేయాలి ఇది నా జాబ్ అన్నట్టు పెట్టుకున్నాను మేడం ఇప్పుడు క్రికెట్ అనేటువంటి తెలిసినటువంటి చాలా కాస్ట్లీ గేమ్ అయిపోయింది సో ఆ టైంలో ఇప్పుడు అంటే మామూలు మీరు కిక్ బ్యాక్ కొనియాలన్నా కూడా ఒక మంచి ఇది కావాలి అంటే కనుక క్లోజ్ టు 1 lakh సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత నేను కష్టపడుతూ రౌండ్ ది క్లాక్ కష్టపడుతూ అంత చేయటం ఎందుకు మాన్పించేద్దాము అనిపించలేదండి ఎప్పుడూ అనిపించలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదండి భగత్ ఎందుకంటే ఎంత వర్షం ఉన్నా ఏదున్నా ఎప్పుడు క్యాంప్ మానేస్తానని అనలేదు నేను వర్షంలో కూడా 2-wheeler మీద తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి అంటే వర్షం వస్తుంది నేను వెళ్తే ఏదో ఒకటి నేను చేస్తాను అని ఉండేవాడు కానీ ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయలేదు తను నేను కుకట్పల్లి నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా నేను తనని 4 o'clock లేపేదానండి 4-year బాయ్ని ఎప్పుడు లెగను అని నాతో అనలేదు నాకు యాక్చువల్లీ నేను ఒక 2 minutes లేట్ అయితే బస్ డ్రైవర్ కూడా మా కోసం వెయిట్ చేసేవారు ఎందుకంటే ఒక్కరోజు కూడా వాళ్ళు మానరు వాళ్ళు వస్తారు అబ్బాయిని తీసుకుని ఆవిడ వస్తారు అని ఒక 2 minutes ఆయన వెయిట్ చేసేవాడు నేను భగత్కి చెప్తాను ఎప్పుడు నువ్వు డ్రైవర్ని కూడా మర్చిపోకమ్మా నువ్వు నీ ఎదుగుదలలో తన కూడా ఉన్నారు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే నువ్వు తనను కూడా గుర్తు చేసుకోవాలి అని చెప్తాను నేను తనకి లేదు చాలా ఇయర్స్ అయిపోయింది ఇంకా కుక్కడి పని సీట్ వచ్చి ఆల్మోస్ట్ 18 years అయిపోతుంది సో అంత మీకు మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు మేడం అంటే టైం మేనేజ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నేను టైం సరిపోవట్లేదంటే ఒక అరగంట ముందు లెగిసేదాన్ని కానీ ఎప్పుడు నేను లేట్ అవ్వలేదండి నేను తీసుకెళ్ళినన్ని రోజుల్లో ఎప్పుడు నేను ఫస్ట్ బస్ మిస్ అవ్వటం నాకు తెలియదు తర్వాత నేను సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యాక నేను 2-wheeler కొనుక్కున్నాను యాక్టివా దాంట్లోనే తీసుకెళ్లేదాన్ని అప్పుడు కూడా చలి ఉన్నా వర్షం ఉన్నా ఎప్పుడు భగత్ ఒక్కరోజు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు నేను వెళ్ళను అని ఇప్పుడు ఒక 3-4 years నుంచి 18-19 years వచ్చిన తర్వాత తనకు లైసెన్స్ వచ్చాక తను వెళ్తున్నాడు తప్ప అప్పటిదాకా నేనే తీసుకెళ్ళాను అప్పటిదాకా ఎప్పుడూ నాకు కంప్లైంట్ చేయలేదు బాగా పేపర్ చేసే వాళ్ళు చేస్తారా చేస్తానండి అంటే పేపర్ ఎక్కడ చేస్తానో చేస్తాను క్రికెట్లో కానీ అకాడమిక్లో కానీ ఎప్పుడు నేను సీరియస్ అది వాడికి కూడా తెలుసు చూపిస్తాను తల్లిగా చూసేటువంటి గారాబం వేరు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనలిజం ప్రొఫెషనల్ లో నేను ఊరుకోనని తెలుసు నేను యాక్చువల్లీ నా హాలిడే ఉంటే నాకు అది ప్రతి మ్యాచ్ అటెండ్ అవుతాను కూడా ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు ఇప్పుడు నేను పెద్దగా వెళ్ళట్లేదు మ్యాచెస్కి కానీ చిన్నప్పుడు ప్రతి మ్యాచ్కి వెళ్ళేదాన్ని మేడం భగత్ కొన్ని కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూశారు కొంత గాయం వల్ల మిస్ అయిన సందర్భాలు కావచ్చు ఒకసారి ఈవెన్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అది సో అలాంటి టైంలో
అంటే భగత్ కొద్దిగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు, డిసప్పాయింట్ న్యాచురల్గా డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో అలాంటి ఆ సిచ్యుయేషన్లో మీరు ఒక తల్లిగా ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, ఎలాగ అతనికి బ్యాకప్ చేశారు? ప్రతి గేమ్లోని అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎంత పెద్ద క్రికెటర్కి అయినా, ఎంత పెద్ద ఏ స్పోర్ట్లో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో వాడు పెర్ఫార్మెన్స్ చేయలేదు అని క్రిటిసైజ్ చేసే కన్నా నేను వాడికి బ్యాక్ సపోర్ట్ చేస్తేనే వాడు ఎదుగుదల ఉంటుంది అని నాకు తెలుసు. నేను చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడాను. నేను టెన్నికో ఆడేదాన్ని, ఖోఖో అయ్యి ఆడేదాన్ని. సో నేను ఎప్పుడు తన్ని డిసప్పాయింట్ అవ్వలేదు. నేను ఎప్పుడు నాకు ఒక ఇప్పటికీ నాకు స్ట్రాంగ్, నాకు ఆడేంటి నేను చిన్నప్పటి నుంచి చూశాను, ఆడ గేమ్ ఏంటి నాకు తెలుసు. ఇప్పుడు ఆడికి కావాల్సినంత ఇది రాలేదు కానీ వస్తుంది నాకు నమ్మకం. నేను నేను నమ్ముతాను ఆడిని. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు దాంట్లో వచ్చే, నేను అడుగుతున్నాను, భగత్ టాలెంట్ అయిపోయినటువంటి రికగ్నిషన్ రాలేదు, ఆ రకమైనటువంటి ఇంకా రాలేదు అనేటువంటిది? అయ్యానండి, కానీ అంటే తనకి ఎంత రావాలో అంత రాలేదు, ఎంత ఆపర్చునిటీస్ రావాలో అది కూడా రాలేదు. కానీ పర్వాలేదు, తను నేర్చుకుంటాడు. తను ఇంకా 23, తన ఏజ్ ఉంది తనకి, తను నేర్చుకుంటాడు. నేను నేను ఆయన ఓడిపోనివ్వకుండా ఆడికి సపోర్ట్ ఉంటాను నేను. నాకు ఏదన్నా బాధ వస్తే నేను వెళ్ళి దేవుడితో చెప్పుకునేదాన్ని అండి. ఇప్పటికీ అదే చెప్పుకుంటాను, నేను ఆయన దగ్గరే చెప్పుకుంటాను. నాకు నాకు ఎవరు లేరు, నువ్వే నాకు ఇంత దూరం నడిపించిన ఆయన ఇంకా దూరం నడిపిస్తారని నేను నేను చాలా నమ్ముతాను. యాక్చువల్లీ నేను గుడికి ఎవ్రీడే వెళ్ళేదాన్ని. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి వెళ్ళట్లేదు కానీ, లేకపోతే ఎవ్రీడే వెళ్ళేదాన్ని. ఎవ్రీడే నేను మాట్లాడేదాన్ని, నాకొక ఫ్రెండ్ లాగా నేను మాట్లాడేదాన్ని. ఏదైనా ఆయనతోనే చెప్పుకుంటాను నేను, ఇంకెవరితోటి చెప్పుకోలేను నేను. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్నటువంటి గోల్స్ భగత్ రీచ్ అవ్వాలని చెప్పేసరి నిజంగానే భగత్లో ఉన్నటువంటి టాలెంట్కి సరిపోయినటువంటి రికగ్నిషన్ రావాలి అని చెప్పేసి అని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అండి.